ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి తెలిసినమాట డి చైతన్య మాస్టర్ నిన్న సాయంత్రం ఐదు గంటలకు నెల్లూరు క్లబ్ హోటల్ అయితే తను సూసైడ్ చేసుకుని చనిపోవడం జరిగింది అయితే ఫ్రెండ్స్ ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా అంటే డి ఫ్యామిలీ డ్యాన్స్ అనేది జస్ట్ ఓకే వచ్చామా డ్యాన్స్ చేసి వెళ్ళిపోయామని కాకుండా డి మల్లె టీం అందరూ కూడా ఎప్పుడూ ఒక మంచి ఫ్యామిలీ లాగా ఉంటారు ప్రతి ఒక్కరు కూడా కలిసిమెలిసి ఉంటారు ఒకరికి ఏదైనా సమస్య వస్తే అందరూ కూడా దాన్ని పరిష్కరించుకొని సాల్వ్ చేసుకుంటూ కలిసిమెలిసి ఉంటారనమాట లాస్ట్ టైం డి ప్రసాద్ కూడా తను ఫ్లిప్ చేస్తూ త్రీ మీటర్ హైట్ నుండి తను కింద పడినప్పుడు సుధీర్ అన్న అలానే ప్రదీప్ మాజా తనకైతే చాలా అయితే హెల్ప్ చేశారు ఫైనాన్షియల్గా తన హాస్పిటల్ ఖర్చేస్కి మళ్ళీ రూమ్ రెంట్ ఇవన్నీ కూడా వాళ్ళే పే చేశారు అలాగే చైతన్య మాస్టర్ ఒక్క మాట ప్రదీప్కి కానీ లేకపోతే శేఖర్ మాస్టర్ కానీ లేకపోతే సుధీర్ అన్న కానీ ఎవరు హైపరాజి అన్న కానీ జస్ట్ వీళ్ళకి చెప్పున్నా సరే వాళ్ళు ఖచ్చితంగా అన్న హెల్ప్ అయితే వాళ్ళు ఖచ్చితంగా తీర్చేవాళ్ళు అన్న ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో లేకుండా ఉండేదన్నమాట బట్ తను ఎవరికీ చెప్పుకోలేదు తన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇంత అప్పు ఉంది లేకపోతే నాకు ఈ విధంగా ప్రాబ్లం ఉందని చెప్పుకోలేదు తను చనిపోయేటప్పుడు ముందు మాత్రమే కాల్ చేసి కొంచెం ఎమోషనల్గా మీరు బాగుండండి అని మాత్రమే కాల్ చేసి మాట్లాడారంట నిజంగా ఆ వీడియోస్ చూస్తూ ఉంటే వాళ్ళ తల్లిని వాళ్ళ తండ్రిని అలాగే వాళ్ళ చెల్లిని చైతన్య చెట్టి మాస్టర్ని రాజుని వీళ్ళందరినీ చూస్తూ ఉంటే నిజంగా చాలా అయితే గుండి తరకపోతుందనమాట నిజంగా మనము ఆయనతో ఎప్పుడు కలిసి తిరగకపోయినా ఆయన పెర్ఫార్మెన్సెస్ చూసి మనం ఎంత ఎమోషనల్ అయిపోతూ ఉన్నామో బట్ తన పక్కనే ఉండి తనను ఎప్పుడు చూస్తూ తన పక్కన డ్యాన్స్ చేస్తున్న వాళ్ళు ఎలా ఫీల్ అయి ఉంటారు నిజంగా అది ఊహించుకుంటేనే కళలో నీళ్ళు అనమాట ఎస్పెషల్లీ ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రద్ధదాస్ మేడం కానివ్వచ్చు ప్రేమని మేడం అలాగే పూర్ణ మేడము శేఖర్ మాస్టర్ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ స్టోరీస్లో అయితే చైతన్య మాస్టర్ గురించి చాలా అయితే ఎమోషనల్గా అయితే ట్వీట్ చేస్తూ ఉన్నారు నిజంగా నేనైతే ఎన్ ఎందుకో చైతన్య మాస్టర్ కొంతవరకు తను చిన్నతనంగా ఫీల్ అయ్యాడు అందరికీ అయితే అని నాకు అనిపిస్తుంది కొంచెం ఓపెన్ అప్ అయ్యి సార్ ఇది సార్ నా పరిస్థితిని ఒక్కరికి తెలియజెప్పున్నా కనీసం పెద్ద పెద్ద వాళ్ళకి చెప్పుకోకుండా కనీసం రాజుకో లేకపోతే చిట్టి మాస్టర్కో చెప్పున్న గణేష్ మాస్టర్కో చెప్పున గణేష్ మాస్టర్ చాలా మంచి వ్యక్తి ఖచ్చితంగా సహాయం చేస్తారన్నమాట వాళ్ళందరూ కూడాను బట్ ఎక్కడో ఆ మాస్టర్ అది చేయలేక ఈ విధంగా తను సొసైడ్ అనేది చెప్పుకోవచ్చు సో మాస్టర్ ఒక శాంతికి తన ఆత్మకి శాంతి కోరాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఒక్క రెండు నిమిషాలు తనకి మౌనం పాటించండి